సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడే లేడీ అమితాబ్ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. 2014లో ఓటమి తర్వాత సినీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాలపై సినిమాల్లోని పరిస్థితుల గురించి మాట్లాడారు. తన వ్యక్తిగత సినీ రాజకీయ విషయాలపై ఆమె స్పందించారు. సినిమా రంగంలో డబ్బు హోదా అన్ని చూశాను. ఆస్తులు కూడబెట్టుకోవడానికో పేరు ప్రఖ్యాతల కోసమో రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే పాలిటిక్స్ లోకి వచ్చాను. అంతే తప్ప డబ్బు సంపాదించడం నా ఉద్దేశం కాదని విజయశాంతి అన్నారు. 2014 ఎన్నికల తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒక మేజర్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. అందుకే సినీ రంగానికి రాజకీయ నాయకులకు దూరంగా ఉన్నానని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజా సేవలకు అంకితం కావాలన్న ఉద్దేశంతో నేను పిల్లల్ని కనొద్దనుకున్నాను. సంతానం ఉంటే ఆశ పెరిగిపోతుంది, స్వార్థం ఎక్కువ అవుతుందని అనుకున్నాను. అందుకే నేను నా భర్త పిల్లల్ని వద్దనుకున్నాం. ప్రజలే పిల్లలుగా భావిస్తున్నాను. నా మరణాంతరం నా ఆస్తి మొత్తం ప్రజలకు చెందేలా చర్యలు తీసుకుంటాను. నా తల్లి పేరున నా పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాటికి నా ఆస్తి మొత్తం ధారాదత్తం చేస్తాను. విద్య వైద్యం కోసం నా ఆస్తిని కేటాయిస్తాను. ఆ విషయాన్ని మెదక్లో ఎప్పుడో చెప్పాను. ఓ దశలో నా నగలన్నీ తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో వేశాను. నాకు విలాసవంతమైన జీవితంపై ఆసక్తి లేదని విజయశాంతి వెల్లడించారు. సినీ నటులు చాలా సెన్సిటివ్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలకు తట్టుకోలేకే స్వచ్ఛంద సేవ కోసం వెళ్తున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుంది. వాటిని తట్టుకుంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఆవేశపూరితంగా ప్రసంగాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్. ఆంధ్ర ప్రజల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లో పవన్ కొట్లాడే తీరును బట్టి ఆయన విజయం సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని చివరి వరకు ఎలా నిలబడతాడో వేచి చూడాల్సిందే. చిరంజీవి నేను ఒకే పార్టీలో ఉన్నా ఎలాంటి సమస్యలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం చేయవచ్చు. హీరోగా నాయకుడుగా ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది. తెలంగాణలో ఆయన ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయనతో కలిసి ప్రచారం చేస్తాను అని విజయశాంతి చెప్పారు.